నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సూర్యోస్మిత సార్ మాఘమాసం అనగానే మనకు శుభకార్యాలు పండుగలు వస్తాయి సార్ అయితే దీంట్లో భాగంగా తీసుకుంటే రథసప్తమి ముఖ్యంగా మనం జరుపుకోవాల్సిన పండగ రథసప్తమి విశిష్టత ఏంటి అలాగే ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు ఎటువంటి విశేషమైన కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది సార్ సంతోషం మిత్ర రవి భాను కగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రార్క భాస్కరేభ్యం మణిపద్మాయ నమః ఇవి సూర్యనారాయణమూర్తికి ఉన్నటువంటి ద్వాదశనామాలు ఇందులో ఒక చిన్న సంపుటీకరణ ఏం చేశానంటే అనే అనేదాన్ని నేను సంపుటీకరణ చేయడం జరిగింది అంటే ఈ పన్నెండు నామాలు ఒకెత్తు మణి పద్మాయనమ ఒక ఎత్తు అంటే ఇవి రెండూ కలిస్తే ఇక టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఎందుకు అంటే రథ సప్తమి అనే తిథి మూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి తిథి సప్తమి అది ఆదివారం సప్తమి వస్తే భాను సప్తమి అంటాం ఇక్కడ ఇది మాఘమాసం మాఘమాసం అనగానే మీకు ఒక సినిమా పాట గుర్తొస్తుంది మాఘమాసం వస్తుందో అంటే పడుచు పిల్లలందరూ కూడా అంటే పెళ్ళిళ్ళకి ప్రధానమైనటువంటిది మాఘమాసం అంటే మిగతా రోజుల్లో కూడా ముహూర్తాలు పెళ్ళిళ్ళు ఇట్లన్నిటి గురించి ఆలోచిస్తారు ప్రధానంగా మాఘమాసం అనగానే సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి మాసం సూర్యుడు అనగానే మన జాతక చక్రంలో పంచమ స్థానం ఓకే పిల్లల స్థానం విద్యా స్థానం ప్రేమకి స్థానం ఓకే అంటే ఈ ప్రేమ చిగురిస్తూ ఉంటుంది చెట్లన్నీ కూడా మనకి ఈ ఋతువులో ఆకులు రాంచి కొత్త చిగురులు వస్తాయి అలాగే మాఘమాసంలో ఆ చిగురులు రావడం కోకిల అరుపులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అందుకని ప్రకృతి అంతా కూడా పరవశించి ఆనందంతో తన్మయత్వం చెందుతూ ఉంటుంది మీకు సంవత్సరం మొత్తం మీద మీరు సెలబ్రేట్ చేసుకుని ఒక రోజు చెప్పండి సంవత్సరం అంతా మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక బర్త్డే పుట్టినరోజు అంటే సంవత్సరం వస్తుంది పుట్టినరోజు వస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంటారు కదా ఇది మనకి సూర్యనారాయణ మూర్తి పుట్టినరోజుగా జరుపుకుంటాం ఓకే మాఘమాసం విశిష్టత సూర్యనారాయణ మూర్తికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి పుట్టినరోజు అంటే మనం ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే మాఘమాసంలో సప్తమిని ఆయన పుట్టినరోజుగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట ఆయనకి కృతజ్ఞత అంటే ఆయన రాకతో ప్రకృతి అంతా కూడా పరవశించి ఆనందోత్సాహాలతో జీవనం సాగిస్తూ ఉంటుంది కాబట్టి ఆయనకి కృతజ్ఞత తెలియచేయడానికి ఇంతకన్నా విశేషమైనటువంటి రోజు ఇంకొకటి ఉండదు సప్త అంటే ఆ ఏడు గుర్రాలు రథం ఎక్కి ఆయన వస్తూ ఉంటాడు ఆయన ఆయన ఎక్కువ వచ్చేది ఒకటే గుర్రం ఆ గు ఆ రథానికి ఒకటే చక్రం ఏకచక్ర రథారూఢం ఆయన గుర్రం ఒకటే కానీ దాని పేరు సప్త దానికి ఏడు రకాలైనటువంటి గుణాలు ఉంటాయి దాన్ని మనం వాళ్ళందరం కూడా ఏడు గుర్రాలుగా వేసుకున్నాం ఏడు రంగులు వెబ్ జిఆర్ అంటారు ఇది ఆయనకు ఉన్నటువంటి ప్రాశస్తం ఇది మరి ఆయనకి ఇంత ప్రాశస్తం ఉంది ఈరోజు మరి మనకేంటి అంటే సప్త జన్మ కృతం పాపం ఏడేడు జన్మలుగా మనం ఏదైతే పాపాలు చేస్తున్నామో ఆ పాప కర్మల్ని వదిలించుకోవడానికి ఈరోజు మనం ఆచరించే విధి అంటే మాఘమాసం అంటేనే స్నానాలకి పెట్టింది పేరు మాఘస్నానాలు అని చెప్పేసి అని పెట్టింది పేరు కాబట్టి స్నానం ఆచరించడం ద్వారా ఈ సప్త జన్మాలు ఏడు జన్మల నుంచి మనం ఏదైనా తెలుసో తెలియక చేస్తున్నటువంటి కర్మల్ని వదిలించుకోవడానికి ఈ తిథిని ఈ రోజుని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం ఓకే అయితే ఎక్కువగా మనం కార్తీక మాస స్నానాలు కూడా ఆచరిస్తూ ఉంటాం కదా సార్ మాఘమాస స్నానాలకి కార్తీక మాస స్నానాలకి ఏదైనా డిఫరెన్స్ ఉందా సార్ అంటే ఇక్కడ కార్తీక మాసం అనగానే దీపం మనం కార్తీక మాసంలో దీపాలు పరమేశ్వరుడికి జ్యోతి మన దీపం మీద ఎక్కువ పెడుతూ ఉంటాం అంటే అక్కడ కూడా స్నానం విధి ఉంటుంది కానీ స్నానాలు వేరు ఓకే కార్తీక మాస స్నానాలు అంటే అది కూడా స్నానాలే అంటే కేవలం సంవత్సరంలో మాఘమాసం కార్తీక మాసమే స్నానం చేస్తాం ప్రతినిత్యం కూడా స్నానం చేస్తాం కానీ ఇక్కడ స్నానాలతో పాటు మన కర్మల్ని వదిలించుకోవడానికి అక్కడ తై తైలాభ్యాంగనం చేస్తాం నూనెని అధికంగా వాడతాం తిలలు నువ్వుల నూనెని అధికంగా వాడతాం కార్తీక మాసంలో ఈయనకి ఈయన దగ్గరకు వస్తులోకి నూనె ప్రస్తావన ఉండదు ఈయన ఆదివారం స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజంతి అంటే ఈ ఆదివారాలు మనం నూనెని విడిచిపెట్టాలి ఓకే ఈయన దగ్గరకు వస్తులోకి అక్కడ కార్తీక మాసంలో నువ్వుల నూనెతోటే ఉంటుంది దీపారాధన ఇవన్నీ ఉంటాయి ఇక్కడ మాఘమాసం అవి ఉండవు ఇక్కడ స్నానం ఇది ఉంటుంది ఇక్కడ తెల్ల జిల్లేడు ఆకులని అలాగే అత్యధికంగా ఈయన శక్తిని నిక్షిప్తం చేసినటువంటి రేగు ఆకులని శిరస్సు మీద ఉంచుకొని అభ్యంగన స్నానం చేస్తాం అక్కడ తైల అభ్యంగనం చేస్తాం నువ్వుల నూనె ఒంటకు రాసుకుని స్నానం చేస్తాం అలక్ష్మీ పరిహారం ఇక్కడ జిల్లేడు ఆకులని రేగు ఆకులని నెట్ మీద ఉంచుకుని స్నానం చేస్తాం తేడాది అంటే స్నానానికి ముందు తల మీద శిరస్సు మీద ఏడు ఏడు అంటే ఏడు ఎందుకు అంటే మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి అలాగే సప్త అంటే చక్రాలు ఏడే కాదు రెండు వందల ఇరవై నాలుగు చక్రాలు ఉంటాయి అందులో ప్రధానమైనటువంటి షట్ చక్రాలు సహస్రంతో కలుపుకుని ఏడు చక్రాలు ఈ ఏడు చక్రాలు కూడా మన జీవన గమ్యాన్ని నడిపిస్తూ ఉంటాయి సహస్రార చక్రం డివైన్ ఎనర్జీని కలిగి ఉంటుంది ఆజ్ఞా చక్రం మన జీవితానికి నిర్దేశించుకోవడానికి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటుంది విశుద్ధి చక్ర వ్యక్తపరచడానికి ఉపయోగం ఉంటుంది హృదయ చక్రం అనాహిత చక్రం ప్రేమని అనుభవించడానికి పంచడానికి ఉపయోగపడుతుంది నాభి చక్రం తిన్నది అరగడానికి బాంధవ్యాల్ని నిలబెట్టుకోవడానికి స్వాధిష్టాన చక్రం మీ ఆహార్యాన్ని కాపాడుకోవడానికి మూలాధారం మిమ్మల్ని నడిపించడానికి బ్రతికించడానికి బ్రతుకు తెరువుని చూపించడానికి ఇలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క విధి మరి ఈ చక్రాల్లో ఏదైనా అవకతవకలు వస్తే జిల్లేడు ఆకులలో ఉన్నటువంటి సూర్యశక్తి ద్వారా శిరస్సు మీద ఉంచడం ద్వారా అవి పచ్చదనం నెగిటివ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది లాగేస్తూ ఉంటుంది అందుకని అవి శిరస్సు మీద ఉంచు అది అవే ఎందుకు అంటే సూర్యశక్తి అధికంగా నిక్షిప్తం అయి ఉంటుంది తెల్ల జిల్లేడులో సూర్యశక్తిని అత్యధికంగా స్వీకరించి ఉంటుంది రేగు పండు మీరు ఎప్పుడైనా విన్నారా అరుగుదల డ్యామేజ్ అయితే భోజనం చేసిన తర్వాత ఒక రేగోడియం తింటం అలవాటు ఓకే అంటే రేగులో రేగు పండులో సూర్యశక్తి అత్యధికంగా ఉంటుంది ఆ పండు ఎప్పుడన్నా చూసారా అవును సార్ చూసాను ముందుకు గ్రీన్గా ఉంది తర్వాత కొంచెం ఎల్లోగా మారి తర్వాత డార్క్ బ్రౌన్ ఎల్లో పసుపు రంగు అంటే ఆరెంజ్ కలర్లోకి మారుతుంది అది అరుగుదల వ్యవస్థను మెరుగుపడుతుంది సూర్యనారాయణ మూర్తి మన శరీరంలో మణిపూరక చక్రానికి అధిష్టాన దైవం అరుగుదల వ్యవస్థ ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి డయాబెటీస్తో బాధపడుతున్నారంటే వాళ్ళకి మణిపూరకం పాడైపోయింది అంటే సూర్యశక్తి తగ్గిపోయింది అందుకని ఇవి చేయడం ద్వారా అనారోగ్య సమస్యలతో అంటే వీటి గురించి మాట్లాడుకోవచ్చు అందుకని శిరస్సు మీద ఉంచుకొని స్నానమాచరించాలి దానికి కొన్ని మంత్రాలు కూడా ఇవ్వబడి అంటే ఈ రథసప్తమి తిథిని స్నానముతో ప్రారంభ కర్మల్ని తొలగించుకొని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును కాంక్షిస్తూ ధనము ఆరోగ్యము ఐశ్వర్యము పేరు ప్రఖ్యాతులు సూర్యనారాయణమూర్తిని ఇవ్వమని వేడుకుంటూ అలాగే సూర్యశక్తి అత్యధికంగా ఉన్నటువంటి చిక్కుడు కాయలు చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి చిక్కుడు ఆకులను ఆసనంగా వేసి స్వామివారిని అందులో కూర్చోబెట్టి ఓకే పూజ చేస్తాం ఈ రథసప్తమి తేదీ రోజు తులసి కోట ఉంటే తులసి కోట దగ్గర ఆవుపిడకల్ని ఒక దాన్ని ఏమంటారు పొయ్యిలాగా కుంపటిలా పెట్టి దాని మీద ఎత్తడి పాత్రలో బియ్యాన్ని పాలు బెల్లాన్ని వేసి పరమాండాన్ని వండుతూ సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి శ్లోకాలు అంటే చాలా రకాలు ఉన్నాయి భాస్కరాష్టకం ఉంది సూర్యాష్టకం ఉంది న్యాసం ఉంది ఇక ఇవన్నీ రావు అనుకుంటే అందరికీ ప్రఖ్యాతమైన ఆదిత్య హృదయం ఉంది ఆదిత్య హృదయాన్ని పన్నెండు సార్లు పారాయణం చేస్తూ ఓకే ఈ ప్రసాదాన్ని వండడం ద్వారా ఆ ఏదైతే ప్రసాదం ఉందో అది స్వామివారికి నివేదించడం ద్వారా అందులోకి అద్భుతమైనటువంటి సూర్యశక్తి ప్రవేశించి మన శరీరంలో ఉన్నటువంటి రోగాల్ని తగ్గిస్తుంది ఓకే అయితే సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆవు పిడకల పైన ప్రసాదం వండడం అంటే మనకు ఊర్లలో వాళ్ళకైతే సాధ్యం అవుతుంది కదా సార్ సిటీలలో వాళ్ళకు ఏంటంటారు ఆప్షన్ ఆప్షన్ ఏమీ లేదమ్మా పూజా స్టోర్స్ లో ఆవు పిడకలు దొరుకుతున్నాయి తెచ్చుకొని వండుకోవాలి తెచ్చుకొని వండుకుంటే మంచిది లేదు స్టవ్ మీద మనం ప్రసాదాన్ని నెమ్మదిగా వండేసుకుని ఆవు పిడకుంటే కొంచెం ఆవుని వేసి వెలిగించడం వల్ల కాస్ ఆక్సిజన్ ఎక్కువ పెరుగుతుంది కాస్మిక్ ఎనర్జీ అధికంగా వస్తుంది ఆవు పెడకోకున్నటువంటి అంటే గోమయే వసతి లక్ష్మి ఆవు మయంలో పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అది మనం అంటించడం ద్వారా ఆ దూపాన్ని ఇళ్ళంతా వేయడం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి అలక్ష్మి జ్యేష్ట లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది అందుకని అది ఇదంతా శాస్త్రీయంగా మనలో ఉన్నటువంటి దౌర్బల్యాలు అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే కార్బన్ డైఆక్సైడ్ స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ పీల్చుకున్నప్పుడు మనలోంచి అది బయటకు వెళ్ళిపోతుంది లేదు అసలు ఆక్సిజన్ ఆక్సిజన్ దొరకట్లేదు ఏం చేయాలి ఆవు పిడకల్ని వెలిగించాలి ఓకే అంటే గో ఆయన గోపతి మూర్తిని గోపతి అంటారు స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు పాలలో ఆవు మూత్రంలో ఆవు మయంలో ఆయన శక్తి అధికంగా ఉంటుంది లక్ష్మీ స్థానం అది అందుకని ఆవు పాలతో బియ్యం వేసి అలాగే బెల్లాన్ని వేసి న్ని తయారు చేస్తారు ఈరోజు ఆయనకి చాలా ఇష్టం అంటారు ఓకే అయితే సార్ మనము ఆ రోజు సూర్య భగవానునికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము మంత్రం చదువుకోవాలన్నారు ఏ మంత్రాన్ని సార్ ఒకసారి మాకోసం తప్పకుండా ఆ మంత్రాన్ని చెప్తాను నేను రెండు మూడు సార్లు చదివి వినిపిస్తాను దాన్ని ప్రాక్టీస్ చేసి ఎందుకంటే ముందు రోజే షష్ఠి రోజు బ్రహ్మచర్యం పాటిస్తూ భూసైనం ఒంటిపూట భోజనం చేసి నిష్టగా ఉండి సప్తమి తిథికి మన శరీరాన్ని తయారు చేస్తున్నాం మన శరీరంలో సప్త ధాతువులు సప్త చక్రాలు ఉన్నాయి అవన్నీ కూడా పరిశుద్ధం అవటానికి ముందు రోజే మనం ఎందుకంటే ఇవాళ తిన్నామంటే అది అరగటానికి తీసుకునే సమయం అంటే మామూలుగా విశుద్ధ ఆహారాలు అంటే మాంసాహారాలు తింటే యాభై నాలుగు గంటలు పడుతుంది అందుకని ఏంటంటే ముందు నుంచే ప్రిపేర్ మాఘమాసం అనగానే అందరూ మాంసాహారాలు మానేస్తారు కార్తీక మాసానికి మాఘమాసానికి చాలా విశిష్టత ఉంది కాబట్టి వి విసర్జించే వాళ్ళు ఉన్నారు ఒకవేళ తెలియక ఎవరన్నా ఉంటే ఈ షష్ఠి తిథి రోజు నుంచి ఉపవాసం ఉండి ఒంటిపూడ భోజనం చేసి నె చేసి సప్తమికి శరీరాన్ని అంటే ఆయనకు కావాల్సింది శరీరం కాదు ఆత్మే ఆత్మకారకుడు సూర్యనారాయణ ఆత్మ అయినా ఈ భౌతిక దేహం చంచలంగా ఉన్నప్పుడు మలినమై ఉన్నప్పుడు మనసు కాన్సన్ట్రేటెడ్ కాదు అందుకని ముందు రోజు కూడా దీక్ష తీసుకోవాలి షష్ఠి రోజు దీక్ష తీసుకుని సప్తమి రోజు స్వామి స్వామివారికి ఈ మంత్రంతో స్నానం చేయడం ద్వారా సప్తమి రోజు స్నానం చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రం చెప్పింది పెద్దలు చెప్పారు పెద్దల మాటల్ని గౌరవిద్దాం శాస్త్రాన్ని నమ్ముదాం నేను వినిపిస్తాను స్క్రోల్ చేయండి వాళ్ళు రాసుకుని ప్రాక్టీస్ చేస్తాను వరుణాయ నమస్తేస్ హివాసనమోస్ నమస్తే రుద్ర రూపాయ రుద్రూపాయ వరుణాయ పతణాయ నమస్తేస్ హరివాసనమోస్ జన్మకృతం పాపం మయ మయన్మసు జన్మసూ తన్మే రోగం చోకం చ మకరిహం సప్తమీ జన్మకృతం పాపం మయ మయన్మసు జన్మసూ తన్మే రోగం చ శోకంచకరీహం సప్తమీ ఏతత్ జన్మకృతం పాపం హెచ్చ జన్మాంతరార్జితం మనో వాక్కాయజం హెచ్చ జ్ఞాత జ్ఞాతే చయే పునః ఏతత్ జన్మకృతం పాపం హెచ్చ జన్మాంతరార్జితం మనో వాక్కాయజం హెచ్చ జ్ఞాత జ్ఞాతే చయే పునః ఇదమ్మ మంత్రం ఇందులో అంటే చేసుకోవాలనుకుంటే ఈ మూడు చేసుకోవచ్చు లేదంటే ఇందులో మీకు పలకగలిగింది మీకు వచ్చిన దాన్ని ప్రాక్టీస్ చేసి ఓకే ఈ జిల్లీ రేగుపళ్ళు ఉంటే రేగుపళ్ళని రేగు ఆకులని శిరస్సు మీద ఉంచుకొని అంటే ఒరిజినల్గా మాఘమాసం అంటే నదీ స్నానానికి ప్రాశస్తి నదులలో పారే సెలయేర్లలో చెరువుల్లో చేయాలి ఇక అవన్నీ లేవు మన వల్ల కాదు అనుకున్నప్పుడు షవర్ బెటర్ అంటే ఇప్పుడు మనం బకెట్లు చెంబు అంటే అది ఉండదు షవర్తో అయితే ఆ జల్లు పడుతూ ఉంటుంది కాబట్టి శిరస్సు మీద ఆకులు ఉంటాయి అవి కూడా కష్టమే అనుకుందాం భావన భావనాయ సంతుష్ట అంటారు అంటే భావన చేద్దాం జిల్లేడాకులు దొరకకు ఒక ఏడు జిల్లేడాకులను తెచ్చుకున్నాం స్వామివారికి నమస్కరించి తెచ్చుకున్నాం మనస్సులో రేగాకులు తెచ్చుకున్నాం మనస్సులో వీటిలన్నింటినీ ఒక ఆకు రేగాకు ఒక ఒక జిల్లేడాకు దాని మీద ఒక రేగాకు ఒక జిల్లేడాకు అలా పెట్టుకుని శిరస్సు మీద ఉంచుకున్నాం భావన పైనుంచి జాలువారుతుంది కళ్ళు మూసుకొని ముక్కుని ఎలా మూసుకుని నదిలోనే మునక వేశాం పైనుంచి జల్లు పడుతుంది భావన భావన అన్నారు మానసికంగా స్నానం చేస్తున్నాం భౌతికంగా పైనుంచి జల్లు పడుతున్నా మాకు శవర్ కూడా లేదు ఇబ్బంది ఏమీ లేదు భావన సంతుష్ట పైనుంచి వర్షం కురుస్తుంది కళ్ళు మూసుకుని మంత్రాన్ని ఉచ్చరిస్తూ జగ్గుతోనే మీద పోసుకుందాం అవకాశం ఉంటే వచ్చే సంవత్సరానికైనా ఏదైనా నదీ ప్రాంతానికి తీసుకెళ్లి స్వామివారు ఈ అవకాశాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అంతే కదా అంటే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇలా చేసుకోవడం ద్వారా కూడా దాన్ని సాధించవచ్చు మనస్సుకున్నటువంటి శక్తి ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళిపోగలదు ఏ నదీ ప్రాంతానికైనా వెళ్ళిపోగలదు శుభ్రంగా అందరం కూడా మనస్సు పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రోచ్చారణతో స్వామివారికి ఈ సప్తమి తిదని రథసప్తమిదిని ఇలా చేసుకుందాం తప్పకుండా సార్ చాలా మందిలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నదీ స్నానము లేదంటే ఆకులు అవన్నీ అనేసరికి అయ్యో మాకు అవైలబుల్ లేవు ఎలా ఎలా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు సార్ ఇంత విశిష్టమైన రోజు మేము మిస్ అవుతున్నామే అని అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చేస్తా సార్ మీరు వాళ్ళకి ఇంకొక పని కూడా చేయొచ్చు అమ్మా శుభ్రంగా ఒక తెల్లటి పేపర్ ఓకే జిల్లేడు కట్ చేసుకుందాం ఇంకా మనకు అంతకంటే అవకాశం లేదు ఓకే జిల్లేడు కట్ చేసుకుందాం సిరసం మీద ఉంచుకుందాం రేగాకులు చిన్నవి ఉంటాయి రేగాకులా కట్ చేసుకుందాం అంటే భావించడం కూడా కష్టంగా ఉంది జిల్లే ఇలా కూడా చేయొచ్చు ఓకే ఓకే ఎలా చేసినా మనకు ఆ ఫలితం అయితే మంత్రానికి శక్తి ఉందిగా ఆ మంత్రం పఠించడం ద్వారా శక్తి వస్తుంది నీ మనస్సమ్మ మనస్సును కేంద్రీకరించండి భగవంతుడు అవకాశం ఇస్తాడు ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి ఇదివరకు సిటీస్లో జిల్లా జిల్లేడాకులు కానీ లేకపోతే రావాయకులు కానీ ఇవి దొరికేవి కదా ఇప్పుడు దొరుకుతున్నాయి రైతు బజార్లలో అమ్ముతున్నారు సూపర్ మార్కెట్లో కూడా అంటే డిమాండ్ సప్లై ఇస్తుంది వచ్చేస్తాయి అనుకోండి జరుగుద్దండి ఓకే నిజంగా సార్ చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సూర్యస్మతల్లి